హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టూరిస్ట్ మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం. అదేంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవ్వాలి. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఏమేం చదవాలి, చిన్నప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ ఫ్రెండ్స్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం సివిల్స్ సాధించాలంటే మనలో ఉండవలసింది ఫస్ట్ పాయింట్ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది ఉన్నట్లయితే మనం సివిల్సే కాకుండా మన జీవితంలో ఒక గోల్ సాధించడానికి ఖచ్చితంగా ఇది సహాయపడుతుందని నేను చెప్పగలను. సో కొంతమందికి వాళ్ళను వాళ్ళే అణచివేసుకుంటూ ఉంటారు. అది ఎలా అంటే, నేను చేయలేను, నాకేమీ రాదు, నాకు టాలెంట్ లేదు అని చాలామంది అనుకుంటుంటారు కదండి. సో వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలి, నేను చేయగలను, నేను సాధిస్తాను, నేను నా గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతాను అని వాళ్ళకైతే ఎప్పుడు కలుగుతుందో అప్పుడే వాళ్ళు గోల్ అనేది సాధిస్తారు. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. సో వాళ్ళు ఇష్టమైన వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళకి ఇష్టమైన గోల్ అనేది అప్పుడే సాధిస్తారు. ఫస్ట్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఉన్నట్లయితే మనం లైఫ్లో ఏదైనా సాధిస్తాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి ఎవరెవరు ఎలిజిబుల్? సో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే దానికి సమానమైన ఎడ్యుకేషన్ బీటెక్ ఇలాంటివి ఉంటాయి కదా. సో డిగ్రీకి సమానమైన విద్య కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో మీరు డిగ్రీ కంపార్ట్మెంట్లోనే పాస్ అవ్వండి, ఒక యావరేజ్ స్టూడెంట్గానే పాస్ అవ్వండి, లేకపోతే ఒక డిస్టింక్షన్లోనే పాస్ కావండి, ఆ మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ కావు. మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎలా రాశారు దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు సివిల్స్ అనేది ఇస్తారు. సో మీరు ఇంటర్, టెన్త్ డిగ్రీలో ఒక కంపార్ట్మెంట్లో పాస్ అయినారు లేకపోతే యావరేజ్గా పాస్ అయినారని మీలో మీరు తగ్గించుకోకండి. మీరు ఖచ్చితంగా సివిల్ సాధిస్తారనే నమ్మకం మీలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సివిల్ సాధిస్తారు. డిగ్రీ కంప్లీట్ ఫెయిల్ అయ్యి కంపార్ట్మెంట్లో పాస్ అయిన వాళ్ళు కూడా సివిల్స్లో గొప్ప ర్యాంక్ అయితే సాధించారు. ఫ్రెండ్స్, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి మనమేం పెద్ద పెద్ద బుక్స్ ఏం చదవనవసరం లేదు, అండ్ అలాగే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ కూడా వెళ్ళనవసరం లేదు. మనం సింపుల్గా 6th to 10th వరకు ఉన్న సోషల్ స్టడీస్ పూర్తిగా చదువుకున్నట్లయితే మనం సివిల్స్ సిలబస్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ మనం కంప్లీట్ చేసినట్లు అర్థము. సో మీరు సివిల్స్ కోసం పెద్ద పెద్ద బుక్స్ చదవనవసరం లేదు, ఎందుకంటే చాలామంది సివిల్స్ అనగానే భయపడిపోతారు, ఓ ఏమో ఇంత బుక్కులు చదవాలి, చాలా బుక్కులు చదవాలి అని. సో ఇదంతా మనకు అనవసరం. 6th to 10th సోషల్ స్టడీస్ ఉంటే మనం సివిల్స్ అర్థం సిలబస్ కంప్లీట్ చేసినట్లు అర్థం. ఇంకా అర్థం సిలబస్ ఏంటో తెలుసా? మీరు డైలీ ఒక జీకే స్టాండర్డ్ జీకే బుక్ చదువుకున్నట్లయితే డైలీ నిద్ర లేచి చదవాలి. డైలీ నిద్ర లేచి ఒక స్టాండర్డ్ జీకే బుక్ చదివినట్లయితే మరో 25% సిలబస్ కంప్లీట్ చేసినట్లు అర్థం. ఇంకా మిగిలిన 25% ఏంటో తెలుసా? మీరు డైలీ న్యూస్ చూడాలి, న్యూస్ టీవీలోనే చూడండి, లేకపోతే ఆ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా అందరి దగ్గర, స్మార్ట్ ఫోన్లోనే చూడండి. అండ్ అలాగే న్యూస్ పేపర్ చదవాలి, ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరైతే సివిల్స్ రాయాలనుకుంటున్నారో, సివిల్స్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు డైలీ ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ చదవాలి, అండ్ అలాగే ఒక స్టాండర్డ్ జీకే చదవాలి, అండ్ ఆల్సో 6th to 10th సోషల్ స్టడీస్ చదవాలి. సో ఈ మూడు చేసినట్లయితే మీరు ఐఏఎస్ అయిపోతారు ఖచ్చితంగా. ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా గ్రూప్స్ అయినా సాధిస్తారు ఫ్రెండ్స్, ఇది నా గ్యారెంటీ. అలాగే ఈ 6th to 10th సోషల్ స్టడీస్, అలాగే జనరల్ నాలెడ్జ్ బుక్, అలాగే న్యూస్ పేపర్ చదవడంతో పాటు మనకు ఫోర్త్ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి, అదేంటంటే సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సివిల్స్ అనేది పాస్ అవ్వచ్చు, అలాగే అక్కడ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఫ్రెండ్స్. సో సాఫ్ట్ స్కిల్స్ మనం పెంపొందించుకోవాలి. అంటే ఎలా అంటే, మన ఫ్రెండ్స్తో కానివ్వండి, మన ఫ్యామిలీతో కానివ్వండి, ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా మనం ఈ సాఫ్ట్ స్కిల్ అనేది మనం పెంచుకోవచ్చు. సివిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు సివిల్స్ ఎగ్జామినేషన్ 3 స్టేజెస్లో వాళ్ళైతే కండక్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. సో ఆ 3 స్టేజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దీన్ని ప్రిలిమ్స్ అంటారు. సో ఇందులో పాస్ అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ కూడా ర్యాంక్ బాగా ర్యాంక్ వచ్చిన వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ, అంటే మన యాటిట్యూడ్ మన క్యారెక్టర్ని వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇందులో వాళ్ళని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆ సాఫ్ట్ స్కిల్ అనేది మనకి, సాఫ్ట్ స్కిల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అవి మనకి ఇక్కడ చాలా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో ఫైనల్గా మనకి అక్కడ ఈ సివిల్స్ ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళు
ఇక ఫైనల్గా కోచింగ్ ఇస్తారు, తర్వాత మన ర్యాంక్ని బట్టి మన క్యాడర్ని డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి, ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ అనేది మీరు సాధిస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న వాళ్ళంతా నా యొక్క ఇన్స్పిరేషనల్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరిన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకండి. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.